నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ దత్త గురవే నమః జై బోలో దత్త మహారాజ్ కీ జై. వినరో భాగ్యము దత్త కథా మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ ధ్వనించినది దత్త కథ ఆది నుండి సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ నినదించేనిదే శౌనకాదులచే నినదించేనిదే శౌనకాదులచే కథలు కథలుగా దత్త కథ వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై బోధించేనిది పరమ గురులచే బోధించేనిది పరమ గురులచే విధి విధులలో దత్త కథ పూర్వ జన్మలో ఏ పాపం చేశామో ఆ దత్త ప్రభు ఇటువంటి సంతానాన్ని అనుగ్రహించాడు. అతి శీఘ్ర కాలాన నేను మీ దంపతులకు పుత్రుడనై జన్మిస్తాను. ఆ దత్త భగవానుడు నాగర్భవాసాన్ని జన్మించడమా? ఇది ఇది నిజమా? అదే ఎలా జరుగుతుందో మేము చూస్తాం. శివశర్మ ఆఖరిసారిగా చెప్తున్నాను విను, రేపటి పితృతిథికి రాజశర్మకు ఎవరు సహకరించినా వాళ్ళను అగ్రహాల నుంచే కాదు ఈ పట్టేరు జట్టు నుంచే వెలివేస్తాం. అయినా జ్ఞానతృష్ట తీరని అర్జున్, కృష్ణుణ్ణే మరింతగా జ్ఞానబోధ చేయమని కోరగా ఆ పరమాత్మ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః అని సెలవిచ్చి అర్జునుడిని జ్ఞానదృష్టి కోసం జ్ఞానవృద్ధి కోసం
తనకంటే జ్ఞానులను ఆశ్రయించమన్నాడు. ద్వాపరం చివరి పాదంలో నరనారాయణులలో ఒకడైన అర్జునుడంతటి వాడిని అజ్ఞానం ఆవహించింది. ఇక సామాన్యులు ఒక లెక్క. పాపం పితృకార్యం నిర్వహించలేమోనని దిగులు చెందుతున్న ఆ దంపతులను శ్రీవారు ఏ రీతిగా ఉద్ధరించనున్నారో. మైత్రేయ సద్గురు రాజచంద్రమ నమో నమః. వరుణ అత్రినందన ఆనా. మీరిరువురు బ్రాహ్మణ రూపాలను ధరించి రేపటి దినాన పీఠికాపురాణ గల రాజశర్మ గృహానికి భోక్తలుగా వెళ్ళండి. సుమతి, ఏమిటి అలా కూర్చుండిపోయావు? ఈ తిథిని మనం తుదనెక్కించగలమా అని ఆలోచిస్తున్నాను. మనం నిమిత్త మాత్రులం. దత్తుడు మీద భారం వేసి నువ్వు వంట ప్రయత్నాలు ప్రారంభించు. భోక్తగా బ్రాహ్మణేతరులు వచ్చిన వారినే దత్తస్వరూపంగా భావించి వారికే వడ్డన చేసి పితృదేవతల తిథిని జరుపుకుందాం. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మన నీలకంఠం గారు లాంటి మహాపండితులు ఈ పట్టేని జట్లో మరొకరు లేరు అంటే ఒప్పుకుని తీరాల్సిన విషయమే. ఒప్పుకొని తీరాల్సిన విషయం నెమ్మది అంటావేమిటో అవధానులు. మన గురువు గారు మన కులశేఖర ప్రభు వారికి పుత్రకామేష్ త్యాగం చేయించినప్పుడు ఆయన చేసిన మంత్రోచ్చారణకి దేవతలు దిగి రాక తప్పదనుకున్నారు. దిగి రాకపోవడం అంటే శాస్త్రులు గారు, మన కంటికైతే కనిపించలేదు గాని వారి అనుగ్రహం. మన గురువు గారు మంత్రబలం జౌళిగా ఉండబట్టే కదా మహారాణి గారు గర్భవతి అయ్యారు. అంతే అంతే, అటువంటి మహానుభావుని ఎదిరించి ఏవో పనికిరాని మాటలు నాలుగు చెప్పి ఈ రాజశర్మ ఏమి సాధించదలుచుకున్నాడో నాకు అర్థమే చావట్లేదు. మట్టి మసాన్మును వారి కోపానికి గురై ఊర్లో నీళ్లు నిప్పులు లేకుండా పోతాడంతే. అంతే అంతే, మహానుభావుల్ని ఎదిరించిన ఫలితాన్ని ఒక పక్కన కుంటే గుడ్డి పిల్లలతో అనుభవిస్తున్నా ఈ రాజశర్మకు ఇంకా జ్ఞానోదయం కలగడలేదు. అతడి అజ్ఞానమే మన గొప్పతనాన్ని నలుగురికి తెలిసేలా చేస్తుంది. శివార్పణం. ఏమిటర్రా అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు? అవును గురువు గారు, బ్రాహ్మణీకల్లో తలమానికల్లాంటి తమ గురించి కాకపోతే మరొకరి గురించి ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. తమ విద్వత్తు పాండిత్యం వేదాలని ఉపనిషత్తుల్ని అగస్త్య మహర్షిల ఆవుపోసన పట్టిన వైనం గురించి చర్చించుకుంటున్నాం. రాజశర్మ మొండి వైఖరి గురించి మాట్లాడుకుంటున్నాం. దైవాంశ సంభూతులమైన మా వంటి మహానుభావుని ఎదిరించిన వాడు ఎవడైనా సరే, ఎటువంటి వాడైనా సరే మట్టిలో కలవాల్సిందే. క్షేత్రపాలకుడు హరా అంటే ఒరే అని పలికేవాడు. అయినా మన పీఠికాపుర దైవం కుక్కుటేశ్వర స్వామిని విడిచి కుక్కల వెంట పెట్టుకు తిరిగి ఆ దత్తాత్రేయుని నమ్ముకు తిరుగుతున్నాడు. సాటివాడని గురుదేవులు ఉపేక్షిస్తున్నారేమో కానీ అదే మరొకడైతే ఈ పాటికే ఊళ్ళోంచి గెంటించుండేవారు. అది సరేలండర్రా, ఇవాళ వాళ్ళింట్లో ఏదో చిదువున్నట్లుంది. ఆ కథ ఎంతవరకు వచ్చింది? నా మాట కాదని మన ఇంటి వారు కానీ మన ఊరి వారు కానీ పొరుగురి వారు కానీ భోక్తలుగా వెళ్లారేమో, తెలుసుకున్నారా? అమ్మమ్మమ్మమ్మమ్మ, శివాజ్ఞానం తప్పగలం గాని తమ రాజ్ఞ తప్పగలవ గురువు గారు? యజ్ఞోపవీతాన్ని ధరించిన వాడవ్వడు. ఆ ఇంటి గడప తప్పకుండా కట్టడి చూశాం. మీ గురుభక్తి అమోఘం, శ్లాఘనీయం. గురుభక్తి పరాయణులని మీకు శుభవార్త చెప్పాలని ఇలా వచ్చాను. గురువు గారు, శుభవార్తే అది చెప్పడానికి తమరు ఇంత దూరం రావాలా మహానుభావా? కాగితం కబరంపితే ఈ కాకులన్నీ వచ్చి మీ ఇంటి ముందు వాలేవి కదా. నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలనే భావంతో ఇలా వచ్చాను. ఏమిటి స్వామి అది?
మనమెంతో శ్రమపడి కులశేఖర ప్రభువులతో చేయించిన పుత్రకామేష్టి యాగం ఫలించిన సంగతి మీ అందరికీ తెలిసిందేగా. తెలుసు స్వామి, తెలుసు. మహారాణి వారికి నేడో రేపో సంతానం కలగబోతుంది. ప్రభువుల వారి ఆనందానికి మేరలేదు. సంతానవంతులైన మరుక్షణం పుత్రకామేష్టి యాగాన్ని అంత ఘనంగా జరిపిన మన అందరినీ సన్మానింపదలిచారట. ఇప్పుడే రాజ ఉద్యోగులు వచ్చి ఈ వార్త నా చెవిని వేసి వెళ్లారు. నేను విని ఈ సంగతి మీ అందరికి చెప్పాలని వచ్చాను. మరింకే మన గురువుగారి మాటకి ఎదురు లేదు, ఎదురించేవారు లేరు. ఈ సంగతి ఆ రాజశర్మ దంపతులకు తెలియాలి. నా శక్తి సామర్థ్యాల ముందు తలదించి మాకు దాసోహం అనాలి. అనక తప్పదు. వంట అంతా అయిపోయింది, పిండి వంటలు కూడా పూర్తి కావస్తున్నాయి. అదే నేను ఎదురు చూస్తున్నాను. మన వాళ్ళెవరిని రానికుండా ఆ నీలకంఠం కట్టడి చేస్తుంటాడు. కాని ఆ దత్తదేవుడు దైవుంటే ఎవరైనా భోక్తలుగా రావచ్చని ఆశతో చూస్తున్నాను. అన్నింటికీ ఆయనే ఉన్నాడు. ఆ నువ్వు అరిటాకులు, కావలసిన సామాగ్రి సిద్ధం చేయి. అలాగేనండి. ఏం చేయగలడు, ఏం సాధించగలడు? దత్తప్రభు, ఈ రకంగా అనుగ్రహించావా? అయ్యా, ఇక్కడ అప్పలరాజు శర్మ గారంటే నేనే స్వామి. తమరు సహ్యాద్రి వాసులం. సద్గురువులు దత్తప్రభుల వారికి దాసాన దాసులం. తమ ఇంట ఈనాడు పితృకార్యం ఉందని తెలిసి భక్తులుగా భిక్ష స్వీకరించి వెళదామని వచ్చాం. ఆహా, ఎంత మాట! ఇది నా పురాకృత సుకృతం స్వామి, దయచేయండి. సుమతి, సుమతి, మన భక్తులు. ఆహా, దత్తప్రభుల వారు ఈ విధంగా కరుణించారా? అగ్రహారం పెద్దల చేత కట్టడి చేయబడిన ఈ ఇంటికి భోక్తలుగా విచ్చేశారా? ఆహా దత్తప్రభు, నీ మహిమలు, లీలలు, అగమ్య గోచరాలు. మీరు వారికి స్నానాధికాలకు ఏర్పాట్లు చేయండి, నేనీలోగా వడ్డనకు ఏర్పాట్లు చేస్తాను. మహానుభావులారా, దయచేయండి. భవతీ భిక్షాం దేహి, 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 భవతీ భిక్షాం దేహి. నాయనా క్షమించు, ఈరోజు మా ఇంట తిథి ఉంది, అది పూర్తయిన తర్వాతనే భిక్ష వేస్తాను. భోక్తలు ఆరగించక ముందే భిక్ష వేయడం అన్నది పాతకమవుతుంది కదా. అద్దించి వచ్చిన అవధూతకు భిక్ష ఇవ్వకపోవటం పితృదేవతలను గతులు తప్పించిన పాతకం కాగలదు సుమా. అయ్యా, తమరు అన్యదా భావించకండి. ఒక్క క్షణం, ఒక్క క్షణంలో వచ్చేస్తాను. వచ్చిన అవధూతను నువ్వుగానే భావించి భోక్తలు భుజించక ముందే భిక్ష వేస్తున్నాను. దోషాదోషాలు ఏమున్నా భారం నీదే స్వామి. ప్రభు దత్త గురుదేవా, అనుగ్రహించవచ్చావా తండ్రి?
అమ్మా సుమతి, నీవు గత జన్మలో నా ప్రియభక్తుడైన విష్ణుదత్తుడి ఇల్లాలివి, సుశీలవి. ఆ జన్మలో ఇలాగే విష్ణుదత్తుడు పితృకార్యానికి నన్ను ఆహ్వానించాడు. ఆనాడు నీ చేతి వంట ఆరగించిన నేను తిరిగి ఈనాటికి యాచించవచ్చాను. నాపై భారం వేసి భిక్ష వేసిన నీ భక్తిశ్రద్ధలకు మెచ్చాను. త్వరలో నీకు పుత్రోదయం అవుతుంది. నేనే శ్రీపాద శ్రీవల్లభుడిగా నీ గర్భవాసాన జన్మిస్తాను. ధన్యురాలను స్వామి, ధన్యురాలను. ఎంత కండ కావరం! మన ఊరి కాని వాళ్ళు రాజశర్మ ఇంటికి భోక్తలుగా వచ్చారా? ఎవరు వాళ్ళు, ఎవరి వాళ్ళు? అదే తెలియటం లేదు స్వామి. అదే తెలుసుకోవాలి మనం. తెలుసుకోవడం కాదు, వాళ్ళ కథ ఏంటో తేల్చి పారేద్దాం. మన అగ్రహారం పెద్ద, రాజపురోహితులు మన నీలకంఠం గారి అనుమతి లేకుండా మన పీటికాపుర అగ్రహారంలోకి అడుగు పెడతారా? అదేమిటో తెలుసుకుందాం. పదండి పదండి. దయచేయండి స్వామి. ఏమండి, మన ఇంటికి దత్తప్రభుల వారే భిక్షకు వచ్చారండి. ఏమిటి సుమతి నుమనేది? అవునండి అవును, నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. దత్తప్రభువులంతటి వారే భిక్షకు వచ్చేసరికి నాకేం చెయ్యాలో తోచలేదు. భోక్తలు భుజించకుండా భిక్ష వెయ్యకూడదని తెలిసిన వచ్చిన వారు సర్వవ్యాపకులైన దత్తప్రభువుల వారనే భావనతో భిక్ష వెయ్యక తప్పలేదు. మీరు భోక్తలు నన్ను మన్నించాలి. ఇందులో మనసులనికేముంది తల్లి, గురుదేవులు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తారని మేము ముందే ఊహించాం. ఆ రీతిగానే వారు వచ్చారు. సాక్షాత్తు వారే వచ్చి భిక్ష స్వీకరించిన తర్వాత కాదు కూడదు అనే శక్తి మాకెక్కడ తల్లి. సుమతి, నువ్వు అదృష్టవంతురాలివి. ఎవరి దర్శనం కోసమైతే మునులు ముక్తులు పరితపిస్తారు, అటువంటి వారి దర్శనం నీకు ఆయాచితంగానే లభించటం నీ పూర్వజన్మ సుకృతం. ఏది ఏమైనా మీ దంపతులిద్దరూ అదృష్టవంతులు. అయ్యా, తమరెవరో తలవని తలంపుగా సమయానికి మా ఇంటికి వచ్చి మా పితృదేవతల రుణం తీర్చుకునే భాగ్యాన్ని మాకు కలిగించారు. మీకివే మా శతకోటి నమోవాకాలు. సర్వం దత్తదేవ కృపా విశేషం, ఇకపై మీకన్నీ శుభాలే జరుగుతాయి. రాజశర్మ, రాజశర్మ! ఒక్క క్షణం, ఊరి పెద్దలు ఎవరు వచ్చినట్టున్నారు, ఇప్పుడే వస్తారు. రాజశర్మ! ఏమో రాజశర్మ! దయచేయండి నీలకంఠం గారు, దయచేయండి. పితృదేవతల తిథి సందర్భంగా అగ్రహారీకులందరూ ఇలా మా ఇంటికి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. నీ ఆనందం మండినట్టే ఉంది. నీ పితృదేవత తిథిని జయప్రదం చేయడానికి మేము రాలేదు. కట్టడి చేసిన తర్వాత కూడా కట్టుబాట్లు కాదని ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు మెక్కటానికి నీ కొంపకు తగులట్టారట. వాళ్ళెవరో బయటికి రమ్మనండి, అమీతుమీ తేల్చుకుంటాం. అయ్యా, వారెవరో మా పాలిట దేవతల్లా వచ్చారు. వారినిలా దూషణ తిరస్కారాలతో అవమానించటం మంచిది కాదు. వాళ్ళు మీ పాలిట దేవతలు కావచ్చు, కానీ మా పాలిట జంటాలు. రాజశర్మ, ఇన్ని మాట్లాడవసరం, వాళ్ళని బయటకు రమ్మను. వాళ్ళని బయటికి రప్పిస్తారా? లేకపోతే మమ్మల్ని లోపలికెళ్ళి మెడ పట్టుకుని బయటికి ఈడ్చుకు రమ్మంటారా? అయ్యా, ఇది నీకు ఉచితం కాదు. దయచేసి నా మాట వినండి నీలకంఠం గారు. ఉచితాను ఉచితాను, ధర్మాధర్మాలు నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చూస్తారేమిట్రా, ఆ భక్తులు ఈడ్చుకురండి. అయ్యా నీలకంఠం గారు, వారు సాక్షాత్తు దత్త స్వరూపులు, వారిని ఏమనకండి, మీ కాళ్ళు పట్టుకుంటారు. దత్తప్రభు, ఎక్కడ 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 వాళ్ళేరి? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. ఉండాలి కాదు తల్లి, ఉండాలి. ఉండవలసిన వాళ్ళు ఏరి మాయమయ్యారా, దొడ్డిదారు దూరిపోయారా? మన పిచ్చి కాకపోతే ఇంకెక్కడ ఉంటారా? పేకల్లాగా మెక్కి దక్షిణ తాంబూలాలు బుచ్చేసుకుని ఈ పాటికే ఉడాయించుంటారు. ఎక్కడికి పోతారా? ఇవాళ కాకపోతే రేపైనా దొరకపోతారా?
జుట్టు పట్టుకుని పిల్లకు ఓడగొట్టకపోతావా? పదండ్రా గురుగారు, గురుగారు వాళ్ళు పారిపోయారు. ఇదిగో రాజశర్మ, రాజశర్మ, ఇదేం మర్యాద కాలేదు. అగ్రహారాన్ని, అగ్రహారీకుల కట్టుబాటును కలరాస్తున్నావు. దీనికి ఫలితాన్ని త్వరలోనే అనుభవిస్తావు. నువ్వు ఊళ్ళో అడుగు పెట్టడాన్ని, ఊళ్ళో వాళ్ళు నీ గడప తొక్కటాన్ని నేటి నుండి నిషేధిస్తున్నారు. నీకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా చేస్తాను. రండి, రాబోదాం. అయ్యా దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు. వీళ్ళ మూర్ఖత్వానికి అడ్డుకట్ట లేదా స్వామి? ఎంతమంది సద్గురువులు పుట్టినా, ఎన్ని ఉపదేశాలు చేసినా మానవులు తమ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టరు. మరి వారిలో మార్పు తేవడం ఎలా? మంచిని గ్రహించేలా చేయడం ఎలా? తలపోటు తన వరకు వస్తే తప్ప మనిషి తెలుసుకోలేడు. అంటే అనడానికేముంది దేవి, నువ్వే చూడు. అన్నన్నా, ఎంత పొగరు, ఎంత కండకావరం. గురువుగారంతటి వారు కూడదని చెప్పినా కూడా అగ్రహారం, అగ్రహారీకులు భ్రష్టుపట్టించే విధంగా ఆ సన్యాసులెవరో భక్తులగా వెళ్ళి పీకల్లాగా మెక్కుతారా? అయినా జరిగిన దాంట్లో వాళ్ళ తప్పే ఉంది. ఆ అప్పలరాజు శర్మ కాళ్లే పట్టుకున్నాడో గడ్డాలే పట్టుకున్నాడో, మన గురించి తెలియని వాళ్ళెవరో దక్షిణ కోసం కక్కుర్తి పడి ఎళ్ళుంటారు. అవునవును, అది నిజమే. అందుకే ఇవాళ నుంచి నీళ్లు నిప్పులు పట్టుకుండా కట్టడి చేశాం కదా. నీలకంఠం గారికి వందనాలు. విజయోస్తు. సేనానుల వారు విచ్చేసిన కారణం ప్రభువులు వారికి పుత్రోదయమైంది. రాజపురోహితుని ఎలా ఉన్నా వారిని అలా తీసుకురమ్మని ప్రభువులు వారి ఆజ్ఞ. ఆహా, ఇంకే మన పంట పండింది. పంట పండటం ఏమిటి? తంతే బుర్రల గంపలో పడ్డాం. మన గురువుగారు పుత్రకామేష్టి యాగం చేయించడం, ప్రభువులు వారికి పుత్రోదయం కలగడం. ఆహా, ఓహో, మరింకెందుకు ఆలస్యం? బల్ల మీద ధనధాన్యాలు తెచ్చుకుందాం. తరతరాలకు తరగిన అగ్రహారాలు దానాలుగా పుచ్చుకుందాం. ఓ, పదండి పదండి పదండి. దయచేయండి నీలకంఠం గారు. అసలు వాళ్ళెవరు, ఎలా వచ్చారు, ఎలా మాయమయ్యారు? అంతా వింతగాను, విచిత్రంగాను ఉంది. అదేనండి, నాకు అంతు పట్టడం లేదు. వాళ్ళు బిలబిలలాడుతూ లోపలకు వచ్చేసరికి నేను వంటగదిలోకి వెళ్లాను. అంతవరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎలా వెళ్లారు, ఎటు వెళ్లారు నేను గమనించలేదండి. అయ్యా, తమరు మేము మిత్రావరుణులం. దత్తప్రభుల వారి సన్నిధానంలో సహ్యాద్రి పర్వత ప్రాంతంలో సంచరిస్తుంటాం. పితృదేవ కార్యానికి అగ్రహారికులు ఎవరూ సహకరించకపోవడంతో దత్తప్రభుల వారే మమ్మల్ని మీ ఇంటికి భోక్తలుగా పంపించారు. ఏమి మా భాగ్యం, సద్గురువులే స్వయంగా మా పట్ల కృపను వహించటం మా పురాకృత సుకృతం, పూర్వపుణ్య విశేషం. యథార్థంగా ఇది మీ దంపతులు చేసుకున్న పూర్వపుణ్యమే. ఆనాడు విష్ణుదత్తుడిగా సాక్షాత్ దత్తప్రభులకు చేసిన స్వాగత సత్కారాల పుణ్యం ఈనాడు ఈ విధంగా అనుగ్రహించబడేలా చేసింది. అంతేకాదు, సాక్షాత్తు శ్రీవారే అవధూత రూపంలో వచ్చి సుమతీమాతను అనుగ్రహించారు. ఏది ఏమైనా మీ దంపతులిద్దరూ చాలా అదృష్టవంతులు. శుభం భూయాత్. ప్రభువులకు జయము. ప్రభువుల వారికి జయము జయము, శుభము శుభము. ఆపండి మీ స్వస్తి వచనాలు, చాలించండి మీ జయ జయధ్వానాలు. ఇదేమిటి మహానుభావ, కథ అడ్డం తిరిగింది. బళ్లతో ధనధాన్యాలు తీసుకెళ్లొచ్చని ఎంతో ఆశతో వచ్చాం. ప్రభువులు ఎందుకు కోపంగా ఉన్నారు? మీరు ముయ్యండి.
ఏలినవారు మన్నించాలి. తమరి ఆగ్రహానికి గల కారణం వేదాలను ఉపనిషత్తులను ఔపాసన పట్టగానే సరిపోదు మహాశయ. రాజపురోహితులైనందుకు, ప్రభువులు ఉప్పు తింటున్నందుకు ఎంతో కొంత ప్రభుభక్తి ఉండాలి. ప్రభువులు వారిని మేమెప్పుడు రాజా స్వయం విష్ణుహుగానే భావించాం, గాని అన్యథా భావించలేదు. ప్రభువులు వారు ఈనాడు ఎందుకు అకారణంగా ఆగ్రహిస్తున్నారు? కారణం లేనిదే మా కోపం రాదు. అందున భూసురులపై ఆగ్రహం వ్యక్తం చేయడం మా ఇంటా వంటా లేదు. ఏలినవారు మన్నించి ఏం జరిగిందో వివరించాలి. ఈ దాసుల తప్పులు సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పించండి. సరిదిద్దుకోలేని తప్పే మీ బృందం చేసింది. కేవలం ధనకాంక్షతో మీరు చేయించిన పుత్రకామేష్టి యాగం వల్ల మా పుత్రుడు మూగవాడిగా పుట్టి రాజ్యార్హత లేకుండా పోయాడు. ఇందుకు శిక్షగా నేటి నుంచి మీరందరూ తోటకూరను మాత్రమే ఆహారంగా భుజించాలి. ప్రభు, మరే ఇతర పదార్థాలను ముట్టరాదు. రాజాజ్ఞ ఉల్లంఘించిన వారిని, విప్రులను కూడా చూడకుండా వదిస్తాము. వినరో భాగ్యము దత్త కథ, మన గురువితడే దత్తుడేగా. వినరో భాగ్యము దత్త కథ. అనఘాదేవి వల్లభుడితడు, శ్రీపాదునిగా వెలసినవాడు. అనఘాదేవి వల్లభుడితడు, శ్రీపాదునిగా వెలసినవాడు. అక్కల్ కోటలో తానై ఉండి షిరిడిలోన నిలిచినవాడు. వినిపించారిదే వేద వేద్యులు.